ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ మంగళవారము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుండి 3వ అధ్యాయము 9వ వచనం వరకు. దేవుడు నరుని అమరునిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కాని పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. సజ్జనులను దేవుడు కాచికాపాడును, వారు ఏనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణ అనంతరము అపజయము పొందిన వారి వలె నాశనమునకు గురి అయిన వారి వలెను చూపట్టిరి. కాని వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వమును పొందదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలిని అంగీకరించునట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచు దుష్టులను కాల్చివేయుదురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి అతని సత్యము తెలియును. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తానెన్నుకున్న వారికి కరుణ అను వరప్రసాదమును దయచేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా. అట్లుగాక యజమానుడు అతనితో, నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పునుగదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడుగదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన పిదప మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.